నమస్తే రమగారు నమస్తే జయ రమగారు కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి చూడగానే అబ్బా నేను చేసేస్తా నేను చేసేయగలను చేసేయటంతో పాటు నేను ఈ పని ద్వారా నేను చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళిపోతాను మంచి లాభాలు వస్తాయి రకరకాలుగా ఆలోచించేస్తామండి చెయ్యలేము అనే ఆలోచన రాదు ఒకవేళ అటు ఇటు అయితే ఏమవుతుందో అనే ఆలోచన కూడా రాదండి ఎవరైనా చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయలేకపోతాం అవును కదా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉంటుంది అవునండి చిన్న చిన్న విజయ ఆఖరికి ఒక మేకప్ టిప్పు ఓ హెయిర్ స్టైల్ ఓ బట్టలు కత్తిరింపు బట్టలు డ్రెస్సులు ఓ ఇల్లు ఇంట్లో వ్యవహారం ఓ బిజినెస్ ఒక ఏదైనా ఎడ్యుకేషన్ అన్ని విషయాల్లోనూ ఏదైనా చూసి చూడంగానే ఇంకా ముందు వెనక చూడకుండా దిగేస్తారు అవును చేసేద్దాం అనుకుంటారు అంతే కదా అనిపిస్తుంది సింపుల్ అవతల వాళ్ళు సింపుల్ అని చెప్పారనుకో అది వేరే సంగతి నువ్వు ఎప్పుడు సింపుల్ నీకు వాళ్ళెవరో చేసిన వ్యవహారం అంతా నువ్వు సాకల్యంగా విని దాని మీద నువ్వు రెండు ప్రశ్నలు వేసి సమాధానం తీసుకుని తర్వాత అది అవునో కాదో ఇంకో నలుగురి దగ్గర కనుక్కుని చేస్తే ఏమవుతుందో నీకు నువ్వుగా ఆలోచించుకుని అప్పుడు నువ్వు ఏదైనా చేయొచ్చు ఇది మేకప్ టిప్ నుంచి వ్యాపారం దాకా ఈ మధ్యలో ఇందాక చెప్పిన వ్యవహారం అంతా ఇందులోనే ఉంటుంది అవునండి తెలుసుకోవాల్సిందే మనకి పంచతంత్ర కథలు చాలా బలైన మంచి మంచి కథలు ఉంటాయి పంచతంత్రం ఐదు రకాల తంత్రాలు కదా అవి మిత్రలాభం మిత్రభేదం మనకి తెలుసు అందులో అపరీక్షిత కారకం అని ఒక తంత్రం ఉంది ఈ అపరీక్షిత కారకం ఏంటంటే కాకోలు తర్వాత ఉంటుంది మూడో దాని నాలుగోది బహుశా ఈ దీంట్లో ఏంటంటే బల విచిత్రమైన కథలు ఉంటాయి మనం ఎప్పుడు ఊహించం కూడా అలాంటి కథలు ఉంటాయి అందులో చెప్తాడు ఏ విషయమైనా సరిగ్గా వినకుండా సరిగ్గా తెలుసుకోకుండా సరిగ్గా జ్ఞానం లేకుండా పరీక్షించకుండా చేయకూడదు పూర్వం ఒక మంగలి ఇలాంటి పని చేసి కొంప ముంచుకున్నాడు ఓహో ఆ పని చేయకూడదు కథ చూడు ఎంత గా ఉంటుంది పాటలిపుత్రలో మణిభద్రుడని ఒక ఆయన వర్తకుడు ఉండేవాడు మంచివాడు పాపం అయితే దాన ధర్మాలు ఇతరులకు సహాయాలు చేయటాలు ఈ వ్యవహారంలో ఆస్తి బాగా నష్టపోయాడు ఓ ఏమీ సంపాదన అవటల్ల ఎక్కడ ప్రయత్నించినా పోతోంది ధర్మ ధర్మపరుడు వాళ్ళ కుటుంబం అంతా ధర్మపరుల కుటుంబమే అయితే అతను ఏమనుకున్నాడంటే చీచీ దిక్కుమాల జీవితం బతకలేను డబ్బు లేనివాడు ప్రపంచంలో అందరికీ లోకవే ఇప్పుడు సముద్రం ఉంది ఓ ఘోషిస్తుంది ఆ ఘోష వల్ల ఉపయోగం ఏం లేదు కానీ ఎవరు దాన్ని ఏమన్నారు ఎందుకంటే సమృద్ధి దాని దగ్గర ఉన్నది అవును ఆ నీళ్ళ వల్ల నీకు నాకు ఉపయోగం ఏమీ లేదు మంచిన తాగడానికి పనికిరావు మొక్కల్లో పోసుకోవడానికి పనికిరావు అయినా కూడా వాటర్ సమృద్ధిగా నీరుంటాం వల్ల సముద్రుడు అందరికీ ఇష్టడుగానే ఉంటాడు ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వాడు విలువ కలిగిన వాడు ప్రపంచంలో డబ్బు లేనివాడు అంటే ఏ విలువ ఉండదు నేను ఆస్తి అంతా పోగొట్టుకున్నా సంపాదించలేకపోతున్నా తాత తండ్రులదంతా పాడైపోయింది నేనేమి బతికుండకూడదు దీని మీద పది పన్నెండు శ్లోకాలు ఉంటాయి డబ్బు లేని వాళ్ళకి విలువ ఎలా ఉండదు అని బాగుంటాయి ఇంట్రెస్టింగ్ గా అయితే ఇతను అనుకున్నాడంటే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు ఏం లేదు మరి ఏం చెయ్యింది నేను డబ్బులు లేకపోతే విలువ లేదు లోకంలో భావించి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు అయితే ఏమైంది ఆ రాత్రి పడుకుంటే అతనికి ఒక వచ్చిందట ఆ కళలో పద్మనిధి అనే ఒక నిధి అతనితో మాట్లాడింది అబ్బాయ్ నీ తాత తండ్రులు చేసిన పుణ్యమంతా పద్మం అనే నిధి రూపంలో ఉంది నీ దగ్గర అది నేనే నువ్వు నా కోసం ప్రయత్నం చేస్తే నేను దొరుకుతా సిద్ధంగా ఉన్నాను నీకు దొరకటానికి ఒక చిన్న తేడాతోటి నేను నీకు దొరకల నువ్వు ఒక పంచి రేపు పొద్దున్నే ఒక బౌద్ధ క్షపణకుడు బౌద్ధానికి జైన క్షపణకుడు బౌద్ధం కాదు జైన్ జైన సన్యాసి క్షపణ కూడా అంటారు వాళ్ళని జైన సన్యాసి వస్తాడు ఒక కర్ర పెట్టి బుర్ర బద్దలు కొట్టి అది నేనే వెంటనే నేను ధనంగా మారిపోతా నన్ను వాడుకో నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు నీ పూర్వజన్మ పుణ్యం నీ పూర్వులు చేసినటువంటి పుణ్యం నిధి రూపంలో నీకు దగ్గరలోనే ఉన్నాను నేను అని కలొచ్చింది ఆలోచించుకున్నాడు ఇతను మామూలుగా కళలు కొంతమందికి వచ్చినవి అసలు నమ్మకూడదు అందులో రోగి పిచ్చివాడు తర్వాత దుఃఖంలో ఉన్నవాడు వాళ్ళందరికీ వచ్చే కళల్ని నమ్మకూడదు ఇప్పుడు నేను దుఃఖంలో ఉన్నా నా కళని నమ్మచ్చా నమ్మకూడదు కదా నమ్మకూడదు కాబట్టి జైన క్షపణకుడు రేపు తెల్లవారుజామున ఎవడైనా వస్తాడో లేదో చూద్దాం వస్తే కొడదాం లేకపోతే లేదు కొట్టడానికి సిద్ధపడ్డాడు కొట్టమని చెప్పింది కదా కళ్ళలో క్లియర్గా ఓ సరే ఏమైంది ఆ రోజు పొద్దున్నే ముందు రోజు సాయంత్రము అది ఏ రోజు రాత్రి కళ్ళొచ్చిందో ఆనాటి సాయంకాలం భార్య ఒక మంగళతనికి కబుర్ చేసింది ఆ కాలంలో ఈ వ్యవహారాలు ఉండేవి ఈ పేరు చెప్పానని ఈ పనికి చెప్పానని అనుకోవద్దు అప్పుడు ఉండేది అంతే ఆ పుస్తకంలో ఏముందో అదే పేరు అదే విషయమే చెప్తున్నాను నేను గోల్డ్ తీసి లత్తుక పెట్టడం కోసం ఒక మంగళ అబ్బాయికి కబుర్ చేస్తుంది లత్తుక పెట్టడం అంటే కాళ్ళకి పారాన్ని పెట్టడం ఆహా పిలిచింది నాపితహ అంటారు సంస్కృతంలో దాని పేరు అది నాపితుడు వాడి పేరు పేరు కాదు ఆ వృత్తిని అలా అంటారనమాట సరే ఏమైంది ఈవిడ కబురు చేసి పొద్దున్నే వస్తున్నాడు అంత దూరంలో ఉండగా ఏమైంది ఈ మన మణిభద్రుడు వాకిలు తలుపు తీసాడు తీయగానే ఒక బౌద్ధ ఎంతసేపు బౌద్ధుడు వస్తున్నాడు నాకు ఒక జైన క్షపణకుడు వాకిట్లో నుంచున్నాడు ఇంత తెల్లవారుజామున వాళ్ళు ఎవ్వరూ భిక్షకి రారు కొంచెం వస్తారు మామూలుగా ఊళ్ళో క్షపణకులు భిక్షకు రావడం తెలుసు వాళ్ళందరికీ వచ్చే వచ్చేసరికల్లా ఇతను ఏమనుకున్నాడు ఇదే నాకు తెలియజేసింది అని అనుకుని పక్కన గుమ్మం పక్కన ఉన్నటువంటి లాఠీ తీసి పెడేల్మని కొట్టాడు కొట్టేసరికల్ లా ఈ జైన క్షపణకుడు ఒక బంగారు బొమ్మలాగా మారిపోయాడు తల పగిలేసరికి ఈ మణిభద్రుడు మహా సంతోషంతో ఆ బంగారు బొమ్మను కావలిచుకుని లోపలికి తీసుకెళ్ళాడు ఈ దూరం నుంచి వస్తున్నవాడు కర్రెత్తి జైన సన్యాసిని మణిభద్రుడు కొట్టబోవటం చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ కొడుతున్నాడు ఏమిటో అని ఆయన కొట్టంగానే ఇది బంగారు బొమ్మగా మారిపోవటం వాడు చూసేసాడు పొద్దున్నే వచ్చిన జైన సన్యాసిని కనుక తలకాయ పగల కొట్టేస్తే వాడు బంగారు బొమ్మగా మారిపోతాడు జైనులు చాలా భక్తిపరులు చాలా సిద్ధాంతంగా జీవిస్తారు నగ్నంగా ఉంటారు బట్టలేసుకోరు మొహానికి ఒక గుడ్డ కట్టుకుంటారు మూతి కట్టుకునే గుడ్డతోటి ఆ అవి జీవజాలని కూడా చంపకూడదని వాళ్ళ ఉద్దేశం అవునవును పాదాల కుడలు కట్టుకుని నడుస్తారు అవును మహాద్భుతమైన వ్యక్తులు ఆ వ్యక్తుల్లో ఈ గొప్పతనం ఉందని తెలుసుకున్నాడు ఈ మంగళబాయి బంగారు బొమ్మ లోపలికి వెళ్ళిపోయింది వీడు నుంచున్నాడు అమ్మా మణిభద్రుడు డబ్బులున్నవాడు కూడా ఇంత పనిచేసి పెట్టుకున్నాడు కదా మనం కూడా ఇలాంటిదే చేయాలి బాగుందిగా సరే అక్కడి నుంచి ఏం చేశాడు ఇక్కడ పని చేసుకుని చక్కచక్క ఇంటికి వెళ్ళిపోయి పది గంటలకల్లా ఆ జైనుల తాలూకు ఒక మఠం ఉంది ఆ ఊళ్ళో అక్కడికి వెళ్ళి అక్కడ నమస్కారం చేశాడు చేసి సరే వాళ్ళు ఆయన ఏం చేశాడు అంటే అప్పుడు ఇలా నమస్కారాలు చేసి వచ్చిన వాళ్ళకి ఒక మెళ్ళ వేసుకునేందుకు ఒక పూసలు పేర్లు లాంటిది ఇవ్వటం జపం చేసుకోవడానికి పద్ధతి ఆయన పూసలు పేరు ఇచ్చాడు బాగా మెచ్చుకున్నాడు ఆయన ఇట్లా నీకు మఠానికి రావాలనిపించింది చాలా బాగుంది సన్యాసం తీసుకుంటావా నువ్వు కూడా జైన్ సిద్ధాంతి సిద్ధాంతి జైన అవుతావా అని కనుక్కున్నాడు అతను ఏమన్నాడంటే నాకు జైనిజం చాలా ఇష్టము మరి మన ఉన్న సన్యాసులు అందరికి ఒక పూట చక్కటి షడసోపేతమైన భోజనం పెట్టాలని కోరుకుంటున్నాను అందరికీ ఆ పెడతాను మా ఇంటికి కొంతమందిని పంపించమన్నాడు ఒకడిని కొడితే ఒక బొమ్మ అవుతాడు అదే కదా ఓ పది మందిని చక్కలు పది బొమ్మలైపోతాయి చక్క బంగా ఎంత అసో చూడండి అక్కడ నుంచి ఆయన ఒప్పుకున్నాడు బాగుంది కదా ఏమిస్తారు మామూలుగా ఇలా భిక్షకి ఇంటికి పిలిచినప్పుడు ఆ కాలంలో వాళ్ళకు ఒక జత బట్టలు చీవరాలు వంటి కట్టుకునేవి అదే పల్చటి తెల్లటి వస్త్రం ఇట్లా మూడేసుకునే వాళ్ళు ఎక్కువ బట్టలు మనకు మళ్ళీ చొక్కాలు ప్యాంట్లు కాదు వస్త్రాలు పడుకునేటప్పుడు కప్పుకోవటానికి తర్వాత మంచి షడ్ర సోపేతమైన భోజనం మామూలుగా రోజు భిక్ష తీసుకుంటారు ఇంటికి భిక్షకు పిలిచినప్పుడు ఆ రోజు చక్కగా భోజనం పెడతారు కడుపు నిండా బాగుంది కదా షడ్ర సోపేతమైన భోజనం సరే ఈ భిక్షకులకి లోపల అందరికీ వీళ్ళకి సన్యాసులకి అడ్వర్టైజ్మెంట్ అంటే చెప్పారనమాట అనౌన్స్ చేశారు ఏంటి ఇవాళ నా వాడి ఇంట్లో నాపితుడి ఇంట్లో భిక్ష ఉంది అతను రమ్మంటున్నాడంటే ఓ పది పదిహేను మంది బయలుదేరారు అందరికీ వస్త్రాలు అవసరం ఉన్నాయి తర్వాత రాబోయేది చలికాలము మరి అతనిచ్చే వస్త్రాలు చలికి ఇబ్బంది లేకుండా ఉంటాయి కదా భోజనం చక్కగా కడపండా దొరుకుతుంది రోడ్డు మీదకి వాళ్ళ భిక్షకు వెళ్ళక్కర్లేదని భావించి వాళ్ళు కూడా కొంచెం ఆశకి పోయారు కొద్దిగా వాళ్ళ ఆశ విడిది బారిడు ఆశ అయ్యింది వెళ్ళారు వెళ్ళేసరికి ఇతను ఏం చేశాడు మంచి చండ్రకర్రను ఒక దాన్ని సంపాదించి పెట్టుకున్నాడు అదేంటంటే కొడితే తలకాయ పగిలిపోవాల్సిందే దాంతో పక్క పెట్టుకున్నాడు తలుపు అటుపక్క నుంచి వెళ్ళే తలుపు ఇంట్లో నుంచి దొరలో బయటికి వెళ్ళే తలుపు వేసేసాడు వేసి గడి తాళ వేసి పెట్టేశాడు వైపున లోపలికి అందరినీ లోపలికి పిలిచేసి తా గడి పెట్టేశాడు గడి పెట్టి అందరినీ వరుసగా కూర్చోబెట్టి చండ్రకర్ర తీసి ఠపా 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 నెత్తుల మీద కొట్టేశాడు అందర్ని కొంతమంది హఠాత్తుగా తగిలిన దెబ్బకి పరలోకగతులు అయిపోయారు కొంతమందికి తలకాయలు పగిలిపోయి ఇల్లంతా రక్త ప్రవాహం ఒక మాదిరిగా అంటే మొదటి దెబ్బ కొట్టినంత జోరుగా రెండు మూడు పడవు నాలుగైదు అసలు పడవు అసలు పడదు ఏదో ఒక మాదిరి దెబ్బలు తగిలిన వాళ్ళు ముయో కొయోమైన అరుపులు కేకలు గందరగోళంగా పరిగెత్తడానికి పారిపోవడానికి ప్రయత్నించారు వెనకాలది తాళం వేసింది ముందుది గడి పెట్టేశాడు ఈ లోపల ఏమైంది పొద్దున్నే ఇది తొమ్మిది పది గంటలకి ఎనిమిది గంటలకి పొద్దున్నే చేయాలి అదే సమయానికి బయట రాజసేనాని అది ఆ దేశపు సేనాని ఏటో తిరగడానికి వ్యాఖ్యాలకి వెళ్తే పొద్దున్నే ఉదయకాల ఏమిటి ఇక్కడ ఏదో గందరగోళంగా ఉంది ఎవరింట్లో ఈ గందరగోళం అని చూసేశారు కదా అక్కడ నుంచి ఈ ఇంట్లో గందరగోళం అరే తలుపులు తీంటారా లోపల ఏదో గొడవ అవుతుంది ఎవరో అర్థనాదాలు చేస్తున్నారు అని కేకలు పెట్టి తలుపులు తీశారు తలుపు పగలు కొట్టేసారు రాజసైనికులు ఏముంది ఒక సుమారైన తలుపులు కొట్టేస్తారు తీరా చూసే కొన్ని శవాలు అయ్యో కొన్ని రక్తం ఊడుతున్న దేశమూలాలతో ఉన్నటువంటి వీళ్ళు పరుగులు జనాలు తలుపులు తీసేసరికి కొంతమంది పరిగెత్తారు నుంచి ఆయన పట్టుకున్నాడు ఓరి నీదుంపదేగా ఇట్లా కొట్టేమేమిట్రా అంటే బంగార బొమ్మలు అయిపోతారు అనుకున్నానండి ఒకడు బంగార బొమ్మలు అంతా నిద్రముద్ర అయ్యారని బంగార బొమ్మ అవటం నీ నీదుపదేగా అంటే నేను పొద్దునే చూశాను నిన్న పొద్దున మణిభద్రుడు వాళ్ళ వాకిట్లో ఒక క్షపణకుడిని కొట్టాడు అతను బంగారు విగ్రహంగా మారిపోయాడు ఆయన బంగారు విగ్రహాన్ని లోపలికి తీసుకెళ్ళాడు నేను చూశాను నా కళ్ళతో అనేసరికాళ్ళు వెంటనే ఈ సేనా ఏం చేశాడు ఆ మణిభద్రుడికి కబుర్ చేశాడు అతనేమో ఇట్లా ఇలా ఇది నా పరిస్థితి తన ఇంట్లో ఉన్న బంగారు విగ్రహాన్ని చూపించాడు దాంతో ఈయన సేనా అని నువ్వు ఒకటి చూసావు దాని గురించి కనుక్కున్నావా మణిభద్రుడు అతను కొట్టినప్పుడు అయ్యింది నేను కొడితే అవుతుందా అనేది పోని ఒకడి మీద ట్రై చేస్తాపు ఈ పదిహేను మందిని పిలిచి పదిహేను మంది తల్లు అక్కడి నుంచి వీడిని శూలారోపణ చేయండి అని వీడిని శూల వెక్కిచ్చారు ఈ బతుకున్న మిగిలిన క్షపణకులందరికీ ఆ గుళ్ళకి వైద్యం చేయించి వాళ్ళని పంపించారు మిగిలిన వాళ్ళంతా భగవంతుడికి ప్రీతిపాత్రలు అయిపోయారని వాళ్ళని తీసుకెళ్లి మఠానికి అప్పచెప్పారు అయ్యో అపరీక్షిత కారకంలో ఇలా చిత్రమైన కథలుంటాయి అంటే ఈ కథలు రాసే కాలంలో ఇవన్నీ ఉన్నాయి అవి ఇవన్నీ ఉన్నాయి ఎప్పుడు కూడా జీవితంలో మనం తెలుసుకోంది మనకి తెలియంది మనకి అర్థం కాంది ఊరికే కనపడుతోంది అంతే క్లారిటీ లేకుండా ఏ పని మనం చెయ్యలేనిది క్లారిటీ లేకుండా ఏ పని చేయకూడదు ఇవి పిల్లలకి చెప్పాలి టీనేజర్స్ కి అవునమ్మా అవునమ్మ గారు కదా టీనేజర్స్ కి ముఖ్యంగా చెప్పవలసిన కథలు ఇవి అవును ఇలా కొంపముంచేసుకుంటావు వాళ్ళు ఎవరో వెళ్తున్నారు నువ్వు వెళ్తే అక్కడ ఏదో అంతే సంగతులు వాళ్ళు ఎలా వెళ్తున్నారో వాళ్ళ ధైర్యం ఏమిటో వాళ్ళకేం లేదు వాళ్ళు హ్యాపీగా వెళ్తున్నారంటే వాళ్ళకి ఏదో ఉంది బ్యాక్ సపోర్ట్ మనకేమో సపోర్ట్ లేదు అది ఆలోచించుకోవాలి కదా సపోర్ట్ చేయగలిగే పేరెంట్స్ అవన్నీ ఉండటం కూడా ఒక దన్ను అవును కాబట్టి మనం ఏది చేసినా ఆలోచించి చెయ్యాలి బాగా తెలుసుకొని చెయ్యాలి అని చెప్పడానికి ఈ కథ చెప్పబడింది చాలా బాగుంది రమ్మగారు చాలా రోజుల తర్వాత మంచి కథ విన్నా నేను నమస్తే రమ్మగారు నమస్తే